ఇక మరొక సహోదరి రోజా అనే ఒక సహోదరి ఒక ప్రశ్న అడిగారు. కరోనాకు భయపడి ఒక మనిషి దేవుణ్ణి విశ్వసిస్తే అది నిజమైన విశ్వాసమా అని అడిగారు. ఒక సహోదరి కరోనాకు భయపడి మనిషి దేవుణ్ణి విశ్వసిస్తే అది నిజమైన విశ్వాసమా? అమ్మా మీరు ఆలోచించండి, విశ్వాసము అంటే ఎలా ఉండాలి? బైబిల్ చెబుతోంది వినుట వల్ల విశ్వాసము కలుగును. విశ్వాసం అంటే మనం చేసిన పాపాలన్నింటినీ ఒప్పుకొని వాటిని విడిచిపెట్టి ప్రభు ద్వారా మనకి నిత్య జీవితం లభించబోతుందని, దేవుడు అలాంటి గొప్ప అవకాశం మనకి ఇచ్చాడని గ్రహించి ఆయన కొరకు బ్రతకటం. విశ్వాసం అంటే ఆయన కొరకు జీవించటం, ఆయన ఇష్టాన్ని నెరవేర్చే వారంగా మనం ఉండటం. నిరీక్షింపబడు వాటి యొక్క నిజస్వరూపమే అదృశ్యమైన ఉనమనుటకు రుజువే మన దగ్గర ఉన్నటువంటి విశ్వాసం. కాబట్టి ఇప్పుడు ఏదో కరోనా వచ్చింది కదా అని కంగారు అయిపోయి చచ్చిపోతానేమో, ఎలాగూ చచ్చిపోతాను కాబట్టి చావు తర్వాత ఏదో ఉందంటున్నారు, సో వీళ్ళు చెప్తున్నారు కాబట్టి ఎలాగూ చచ్చిపోతాను కాబట్టి ఇప్పుడు అవసరం కాబట్టి దూకేద్దాం అన్నట్టు అది స్వార్థపూరితమైన ఆలోచన విధానం అవుతుంది. మారు మనస్సు అనేది హృదయాంతరాల్లో నుండి రావాలి. నేను పాపిని అని పశ్చాత్తాపంతో ప్రభు పాదాల చెంత ఒప్పుకోవాలి. ప్రభువా నన్ను క్షమించు, అనేక మార్లు నేను బాధించాను తండ్రి అని మనం ప్రాధేయపడి, నేను పడిపోయిన స్థితిలో ఉన్నవాడను ప్రభువా, నా అపరాధములు మన్నించు, నా దోషములు మన్నించు, నన్ను క్షమించు తండ్రి, నేను ఎన్నో మార్లు బాధించాను ప్రభువా అని ఆయన పాదాల చెంత మనం మన హృదయంలో వాక్యం విని పొడవబడి మమ్మల్ని క్షమించి ప్రభువా అని వేడుకొని అలాంటి విశ్వాసంలోకి మనం వెళ్ళాలి. ఒకవేళ కరోనా ఇప్పుడు వ్యాక్సిన్ కనిపెట్టేశారట, కరోనాకు వ్యాక్సిన్, ఇటలీ వ్యాక్సిన్ కనిపెట్టేసిందట, ఇజ్రాయెల్లో కూడా యాంటీబాడీస్ రెడీ చేశారట. సో మ్యాక్సిమం ఇది బయటకు వచ్చేస్తే చక్కగా, ఒకవేళ అది కరెక్ట్ అయితే, ఆ న్యూస్ నాకు వచ్చిన న్యూస్ కరెక్ట్ అయితే కనుక, ఇంకా నేను కన్ఫర్మ్ చేసుకోలేదు దాన్ని, అందుకే నేను అటా అంటున్నాను, అది ఎంతవరకు కరెక్టో నాకు తెలియదు కాబట్టి. సో అది కరెక్ట్ అయితే కనుక వ్యాక్సిన్ కానీ లేకపోతే ఇంకా ఏదైనా మందు కానీ వాళ్ళు తయారు చేసి వదిలేస్తే కనుక, వచ్చేస్తే కనుక కరోనా తగ్గిపోద్ది కదా, మామూలు ఒక వ్యాధి అయిపోద్ది, నార్మల్ డిసీజ్ అయిపోద్ది. అప్పుడు దాన్ని ఎవడు భయపడ్డ దానికి ఎవడు పట్టించుకోడు దాన్ని. వృద్ధులు భయపడరు, చిన్నపిల్లలు భయపడరు, ఇమ్యూనిటీ లేనోడు భయపడ్డు, ఎవడు భయపడ్డు, నార్మల్ వ్యాధిలాగే చూస్తాడు. ఎప్పుడైతే వ్యాక్సిన్ లేకపోతే యాంటీ డోస్ వచ్చేసిందో, మందులు వచ్చేసాయో, ఎవడు పట్టించుకోడు. సో అప్పుడు మరి ఇంక భయం పోయినట్టేనా, ఇంక మనం విశ్వసించి ఇంకా కరోనా తగ్గిపోయింది కాబట్టి ఇంకా దేవుని విశ్వసించాల్సిన అవసరం లేదు అనుకుంటే అనుకోవచ్చు కదా. మరి వాళ్ళు వచ్చింది కాబట్టి దేవుడు వైపు చూసిన వాళ్ళు, తగ్గిపోతే ఇంక దేవుని చూడరు కదా. కాబట్టి అలాంటి వాళ్ళు దేవునికి అవసరం లేదు, అలాంటి మార్పు దేవుడు కోరట్లేదు. ఆయనకి నిజంగా ఆయన కొరకు బ్రతికేవారు కావాలి, ఆయన ఇష్టాన్ని నెరవేర్చేవారు కావాలి, ఆయన నామాన్ని అనుసరించి జీవించేవాళ్ళు, ఆయన నామ మహిమార్థమై జీవించేవాళ్ళు కావాలి. కాబట్టి అలాంటి మంచి మనస్సాక్షి కలిగి దేవుని కొరకు నిలబడేవారుగా మనమందరం ఉండాలని మనస్ఫూర్తిగా కోరుతూ ఈ యొక్క కార్యక్రమాన్ని ఈరోజు ముగిస్తున్నాను.